సో ఆఫ్టర్ బిఫోర్ నైంటీస్ తర్వాత ఈ నైంటీస్ బయోపిక్ తర్వాత బిఫోర్ ఆఫ్టర్ అన్నట్లుందా నీ లైఫ్? స్టేజ్ మీద చాలా ఏడ్చేవా రోజు, ఈ రోజు కూడా చాలా మాట్లాడావు. అదే ఇప్పుడు చిది అదే మైక్ ఉంది, ముందు మాట్లాడింది చూసుకుంటే ఏంటి ఇంత గలీజ్గా మాట్లాడినా అనుకున్నా. కానీ మా మమ్మీ డాడీకి కూడా అర్థమైంది సిరీస్ చూసిన తర్వాత ఎందుకు ఏడ్చాను, అందరికీ మా రిలేటివ్స్ అందరికీ అర్థమైంది ఎందుకు ఏడ్చాను. సో చాలా పేరు వచ్చింది సాంప్రదాయని సూపర్ పడుతుంది అంతా సురేష్ బాబులు అనకే, కానీ అంతే ఏం చెప్తాం, ఐఎమ్ హ్యాపీ. సో నీ లైఫ్లో ఎలాంటి వాడివి సాంప్రదాయం శుద్ధ పూసిన టైప్? అంటే కొన్నిట్లో డాడీ మమ్మీ తిట్టినప్పుడైతే డిట్టో అలాంటి వాడే, కానీ మార్క్స్ అయితే కొంచెం అలా కాదు, అదే కాదు ఇంకా 70 ఎక్స్ట్రా చెప్పండి. సో ఆఫ్టర్ బిఫోర్ నైంటీస్ తర్వాత ఈ నైంటీస్ బయోపిక్ తర్వాత బిఫోర్ ఆఫ్టర్ అన్నట్లుందా నీ లైఫ్? స్టేజ్ మీద చాలా ఏడ్చేవా రోజు, ఈ రోజు కూడా చాలా మాట్లాడావు. అదే ఇప్పుడు చిది అదే మైక్ ఉంది, ముందు మాట్లాడింది చూసుకుంటే ఏంటి ఇంత గలీజ్గా మాట్లాడినా అనుకున్నా. కానీ మా మమ్మీ డాడీకి కూడా అర్థమైంది సిరీస్ చూసిన తర్వాత ఎందుకు ఏడ్చాను, అందరికీ మా రిలేటివ్స్ అందరికీ అర్థమైంది ఎందుకు ఏడ్చాను. సో చాలా పేరు వచ్చింది సాంప్రదాయని సూపర్ పడుతుంది అంతా సురేష్ బాబులు అనకే, కానీ అంతే ఏం చెప్తాం, ఐఎమ్ హ్యాపీ. సో నీ లైఫ్లో ఎలాంటి వాడివి సాంప్రదాయం శుద్ధ పూసిన టైప్? అంటే కొన్నిట్లో డాడీ మమ్మీ తిట్టినప్పుడైతే డిట్టో అలాంటి వాడే, కానీ మార్క్స్ అయితే కొంచెం అలా కాదు, అదే కాదు ఇంకా 70 ఎక్స్ట్రా